नंदिनी एवंदो तन नोट तो तने विजय जानकी भर्त अंदी మా నాన్న నేనంటే ప్రాణమైనకి నేను ఆయన మాట విన్నంతకాలం నాకే బాధ లేదన్నయ్య ఎప్పుడైతే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టానో అప్పటి నుంచి కష్టాలు కన్నీళ్లు ఆయన దగ్గర ఉన్నంత వరకు కష్టం కూడా ఇష్టంగా పడేదాన్ని असल नोपेदे आयन की दूर तरवा इष्टा चला कष्ट अभविस्तर आयन की मोदी ओपकने ఇంతలో ఆనందనికి మాట ఇచ్చేశారు అది మాయి మాటలు చెప్పి మా నాన్నని మార్చేసింది ఎవర్ చెప్పినా మారేవాడు కాదు మా నాన్న కాకపోతే ఆనందని విషయంలో కూడా కొంత న్యాయం ఉంది కొంత ఏంటి న్యాయం ఉంది అన్నయ్య మా అందరిలో న్యాయం ఉంది న్యాయం లేనిది ఆ దేవుడికి दांतो आयन मा नान्ननी नम्मिंचेसाडु एं चेयालो अर्थं काक पापा मा नान्न ना मीद कोपं पेंचेसुकुन्नारु मोत्तानिकि ओप्पुकुन्नारु नंदिनी ओप्पुकुंदि कानी नेनु इंका इदि नम्मलेकपोतुन्नानु इदि निजं अबद्धं कादुगा विजय नन्नु मोसं चेस्ताडा मोसम चेयड़गा नंदिनी चेयदिगा मा अम्मा चेयदिगा मा अत्तय कूडा चेयदिगा अंता ना कळ्ळारा चूसना ना कळ्ळु नन्नु मोसम चेयवुगा नंदिनी कनपडिंदी मा नान्न कनपड्डारु अंदर्नी चूसानु अन्नी निजाले ఏంటో నా కన్నీల కలస చేస్తున్నాయి ఆ అర్థమైందన్నయ్య నాకు భగవంతుడికి నేను చావడం చాలా ఇష్టం అందుకే మంచి చావు నాకు ఇస్తున్నాడు థాంక్ గాడ్ నీకు రుణపడి ఉంటాను మంచి బ్రతికి నివ్వలేకపోయినా నాకు మంచి చావుని ఇస్తున్నావు चादूको
క్షమమ్మా తండ్రి, ఇవాళ నాకు బాగా మందెక్కువైపోయింది. ఏది శవమో ఏది మడిసో కూడా గుర్తుపట్టలేనంతగా ఎక్కువైపోయినది. అసలు నాకు డౌటు, నేను మనిషినా శవాన్నా? ఈ మధ్య నాకు ఇది కూడా గుర్తుండట్లేదు. నేను శవాన్నని ఫిక్స్ అయిపోతానేమోనని డౌట్గా ఉంది. అంతర్ముఖం శవమా మనిషా? సిగ్గు లేకుండా శవం అయితే ఇట్ట నిలబడదు. చెప్పండి, ఏం కావాలి మీకు? ఇందుకు నేను చెప్పిన పని ఏం చేసావు? ఎంతవరకు వచ్చింది? నువ్వు చెప్పిన పనే. అసలు ఎవరు బాబు మీరు? నేనెవరా? ఏంట్రా, జోక్ చేస్తున్నావా? జోక్సా? జోక్ చేయడానికి మీరేమైనా శవమా ఏంటి? నేను మనుషులతో మాట్లాడమే తక్కువ, ఇంతకీ మీరెవరు? నాకు మీకు రిలేషన్ ఏంటి? ఇంతకీ మీకు నేనేం చేయాలా? సవాల్ కావాలంటే చెప్పండి. ఆ శవం స్టేటస్ను బట్టి రేట్ ఉంటుంది. చెప్పండి బాబు. ఆల్రెడీ 2 సవాల్ కావాలని 50,000 ఇచ్చాను కదరా, గుర్తులేదా? 50,000 ఇచ్చావా? ఓ, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. పో బాబు. ఏ శవం ఫ్రెండ్స్, చూసారా ఈ బాబు ఎవరో నాకు 50,000 ఇచ్చాడట. ఇదిగో బాబు, నేనేదో జోక్ చేస్తున్నానని అనుకోకు. నువ్వే జోక్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. జోకులే మాక, ఇంటికి వెళ్ళి ఓ పగ్గేసి పడుకో, పొద్దున్నే లేచాక గుర్తు వచ్చేస్తుంది. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యరా, కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను. మర్యాదగా నా పని చేసి పెట్టు. నువ్వెవరో నాకు తెలియదు అంటుంటే ఏంటా నువ్వు? సవాలంటావు, డబ్బులు అంటావు, ఏంటి అటకారంగా ఉందా? పోలీసులు పిలిపించమంటావా? పోలీస్, పోలీస్! రేయ్, నువ్వు తప్పించుకుంటున్నానని మాత్రం అనుకోకు. నేనెవరికి చెప్పుకోలేననే కదా నీ ధైర్యం. వస్తాను, మళ్ళీ వస్తాను. నేను వచ్చేలోపు ఆ శవాలు రెండు రెడీగా లేకపోతే నువ్వు శవం అయిపోతావు. జానకి, నీ చావుకి ఇంకొక రోజు దగ్గర పడింది. ఎందుకో నిన్ను చూస్తుంటే
గెలుస్తావని నమ్మకం కలుగుతుంది. నీ భర్త విజయ్ నిన్ను గెలిపిస్తాడేమో. జరుగుతున్నవి చూస్తుంటే అలాగే ఉంది. నాన్న నందిని నన్ను ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే సంతోషమేగా. మనశ్శాంతిగా చచ్చిపోవచ్చు. అసలు నేను వాడికి ఎవరో తెలియదంట. డబ్బులు మొత్తం ముందే నొక్కేసి డ్రామాలాడుతున్నాడు. అలాంటి వాణ్ణి ఎలా నమ్మావురా? పైగా తాగుబోతని నువ్వే చెప్పావు. డబ్బు మొత్తం ముందే ఎందుకు ఇచ్చావు? అవసరం మంది ఏం చేస్తావు? ఇంతకీ వాడేమంటున్నాడు మహేష్? ఇవ్వనంటున్నాడా? అసలు నేనెవరో తెలియదంటున్నాడు అత్తయ్య. ఒక పక్క డెడ్ లైన్ దగ్గర పడుతుంది. జానికి ఎప్పుడు ఏం చేసుకుంటుందనని భయంగా ఉంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? వాడితో నేను మాట్లాడతాను, ఇక దాని గురించి పట్టించుకోకండి. అదే హరిగారు నందిని కలిసి జడ్జి గారికి రాసిన లెటర్స్. జడ్జి గారి అడ్రస్ అని నా అడ్రస్ ఇచ్చారు. డాక్టర్ని జస్టిస్ చేశారు మీ అబ్బాయి. ఇదిగో. ఓకే డాక్టర్, ఫస్ట్ ఈ అంతర్ముఖంగా మ్యాటర్ ఏంటో చూడండి. నేను చెప్పాను కదా మహేష్, వాడి విషయం నేను చూసుకుంటానని. వాడికి ఇవన్నీ మామూలే. డబ్బు దొరకగానే తాగడం, తాగాక మర్చిపోవడం, మత్తు దిగాక గుర్తు రావడం, అది వాడి నేచర్. నో ప్రాబ్లం. మరిప్పుడు ఈ లెటర్స్ ఏం చేస్తావురా? చేసేదే ఉంది, జానకి పోస్ట్ చేయడమే. లెటర్స్ నీకేమైనా అర్థమవుతుందా మహేష్? అవి మీ ఇద్దరూ విడిపోవాలని కోరుకుంటున్న లెటర్స్. అవి జానకి ఎలా పంపిస్తావు నువ్వు? పంపిస్తాను. ఎలా ఏంటి అనేది మీరే చూస్తారుగా. పోస్ట్ సార్, జానకి అనే ఆవిడకి ఉత్తరం వచ్చింది. సైన్ చేయండి సార్. జానకి, మహేష్ నీకు కవర్ పంపించారమ్మా.
అదే ఆ లెటర్స్ ఏవో చూడాలన్నావు కదా, ఐ థింక్ ఇవే అనుకుంటా. మహారాజశ్రీ గౌరవనీయులైన జడ్జి గారికి వెంకటాపురం హరిశ్చంద్ర ప్రసాద్ రాయి విన్నపం. మహేష్ అనబడే వ్యక్తి నా అల్లుడు, నందిని భర్త కాదు. నా కూతురు జానకి అతనికి పెళ్లి జరిగింది. అది 500 కుటుంబాల ఆకలి దప్పుల సాక్షిగా, 2 గ్రామాల సాక్షిగా జరిగిన పెళ్లి. అది బాల్య వివాహం. చట్టరిచ్చే అది నేరం కావచ్చు, కానీ ఊరు కన్నీటిని తుడవడానికి చేసిన నేరం. నందినికి మహేష్కి అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది, కానీ అది అతను గతం మర్చిపోయినప్పుడు జరిగింది. ఆమెకు భర్త అతనే. మానసిక పరిస్థితి సరిగ్గా లేని మనిషి చేసిన హత్యను కోర్టు క్షమిస్తుంది, కానీ ఇది పెళ్లి. ఆ ఆడదాని జీవితం అర్థం చేసుకుంటారని ఆశిస్తాం. ఓ నిర్భాగ్యుడైన తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్. మహారాజశ్రీ గౌరవనీయులైన జడ్జి గారికి నందిని వ్రాయినది. మహేష్ అని పిలువబడే విజయ్ జానకి భర్త. నాకు తనకి పెళ్లి జరిగింది, కానీ తనకప్పుడు మతిస్థిమితం లేదు. ఇప్పుడు తనకి ఇష్టం లేదు. ఇప్పుడు తన గతం గుర్తొచ్చింది. తనకి జానకి చిన్నప్పుడు పెళ్లి జరిగింది. జానకే నా భార్య అని తనతో వెళ్ళిపోయాడు. అది బాల్య వివాహమే అయినా మానసికంగా వాళ్ళిద్దరూ భార్య భర్తలే. మానవత దృక్పథంతో ఆలోచిస్తే వాళ్ళదే నిజమైన పెళ్లి. అందుకే పశ్చాత్తాపడుతున్నాను. ఇందుకుగాను నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. అమ్మా, ఇవి ఆ లెటర్సేనా? నేను చూడొచ్చా? ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మలేకపోతున్నాను అన్నయ్య. కానీ కానీ నిజం. అది మా నాన్న చేతి రాత. నాకు తెలుసు, మా నాన్నే రాశారన్నయ్య. అదిగో చూడు, నిర్భాగ్యుడైన తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని రాశారు. ఆయన నిర్భాగ్యుడేంటన్నయ్య? కాదు, మా నాన్న నిర్భాగ్యుడు కాదు. నేను నిర్భాగ్యురాలి. మా నాన్నని అర్థం చేసుకోలేకపోయాను, తప్పుపట్టాను. మా నాన్న దేవుడు. ఇదిగో అది నందిని రాతే. నాకు తెలుసు, నాకంతా అయోమయంగా ఉందన్నయ్య. రేపటి రోజు నాకు ఎంతో ఆనందంగా అందంగా కనిపిస్తోంది. అసలు నేనెందుకు చచ్చిపోవాలి అనిపిస్తుంది, బ్రతకాలి అనిపిస్తుంది.